हेलो एवरीवन, वेलकम बैक टू ईजी वॉच यू। नेन मी की वाला रागी लड्डू एला चेयालो चूस्तानंडी। वेरी फास्ट एंड क्विक रेसिपी, डायबेटिक स्वीट अनि कूडा चेप्पोच्चु, स्ट्रांग फूड कूडा, చిన్న పిల్లలు పెద్దవాళ్ళకి కూడా అలవాటు చేస్తే మంచిది। ఫస్ట్ దీనికి ముందుగా 1 కప్ రాగి పిండి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి। అలాగే నేను 3/4 కప్ ఏమో ఫ్రెష్ కోకోనట్ ఉంటుంది కదా, అది తురుముకొని పక్కన పెట్టుకోవాలి। స్వీట్ ఏంటంటే దీంట్లో మనం బెల్లం వేస్తామండి, బెల్లం ఇలా పొడిలాగా కాని తురుముకొని కాని పెట్టుకోవాలి। 1 కప్ రాగి పిండికి 1/2 కప్ బెల్లం అన్నమాట। ఒక pan తీసుకొని దాంట్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి 1/1। ఓన్లీ డ్రై రోస్ట్ అండి, ఆయిల్ ఘీ ఏం అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి। సిమ్ లో పెట్టుకొని స్లోగా రాగి పిండి డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। అలాగే కోకోనట్ కూడా ఇలా తురుముకున్నాం కదా, అది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి। అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ రాగి పిండి, తర్వాత కోకోనట్ ఉంది కదా ఫ్రై చేసుకుంది, అది బెల్లం, ఈ మూడు ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి। ఇలా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి। షిఫ్ట్ చేసుకొని కొంచెం సెస్మీ సీడ్స్ అంటాం కదా, తెల్ల నువ్వులు, అవి వేయించింటి బయట మార్కెట్లో దొరుకుతాయి, లేదంటే మనం వేయించుకున్నవి నువ్వులు యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ 2 స్పూన్స్ ఘీ యాడ్ చేసుకొని మనం లడ్డు ఉండలు కట్టడానికి వీలుగా ఎంత అవసరమో అంత నెయ్యి వేసుకోవాలి। ఇలా లడ్డూలాగా చేసుకోవడమే అండి, ఇలా ఫైన్గా నీట్గా లడ్డూలాగా చుట్టేసుకుంటే రాగి లడ్డు రెడీ అయిపోయిందండి। చూస్తున్నారు కదా, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి, ట్రై చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో। ఇది ఇలా చేసుకుని 2-3 వీక్స్ స్టోర్ చేసుకోవచ్చు, బాగుంటుంది।